वेलकम टू टीज 24 न्यूज। ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది। రాజధాని నగరంలో ఏకపక్షంగా 15 ఏళ్ల పాటు చక్రం తిప్పిన బీజేపీ కంచుకోటను ఆప్ బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది। ఢిల్లీలో 3 కార్పొరేషన్లుగా ఉన్న పురపాలకలను ఇటీవలే ఒక కార్పొరేషన్గా మార్చారు। ఎంసీడీలోని మొత్తం 250 సీట్లకు గాను ఆప్ 134 సీట్లు గెలుపొందింది। బీజేపీ 104 వార్డులలో గెలవగా కాంగ్రెస్ పార్టీ కేవలం 9 స్థానాలను మాత్రమే దక్కించుకుంది। ఇక బీజేపీ ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా న్యూస్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంసీడీ ఎన్నికలు నిర్వహించారు। బీజేపీ అధికారంలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో ఆప్ పోటీకి దిగింది। కేజ్రీవాల్ సహా ఆప్ కీలక నేతలందరూ ఈ రెండు రాష్ట్రాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఎంసీడీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది। ఈ నెల 1-5 తేదీల్లో గుజరాత్ ఎన్నికలు జరగగా 4న ఎంసీడీ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు। కేజ్రీవాల్ సహా ఆప్ కీలక నేతలెవ్వరూ పెద్దగా ప్రచారం చేయకపోయినా ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడం విశేషం। ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున 7 ముఖ్యమంత్రులు, 17 మంది కేంద్ర మంత్రులు, 100 మంది ఎంపీలు ప్రచారం చేశారని, అయినప్పటికీ నగర ప్రజలు ఆప్కే పట్టం కట్టారని సంజయ్ సింగ్ అన్నారు। ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో సంబరాలు మిన్నట్టాయి।